Hi friends, welcome to my channel. Today's video lo godum pindi mariyu bellam toti gavvalu ela tayar cheyalo chupisthanandi. Idi chinna pillaliki baaga manchidandi endukante manam bellam tho chestunnam kabatti aarogyaniki kuda manchide. Atlage manam maida pindi kaakunda godum pindi tho chestunnam pillaliki school time lo evening snack laaga ivadaniki baaga upayogapadutundandi. Deeniki kaanu ok cup godum pindi teesukoni దాన్ని బాగా జల్లెడ పట్టుకోవాలండి. అట్లా జల్లెడ పట్టుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా క్రంచీగా అట్లా వస్తాయండి, ఫ్లఫీగా. దానికి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కాగిన నూనె ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేసి ముందు స్పూన్తో కలుపుకోవాలండి, ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి. తర్వాత దాన్ని మొత్తం కలిసేటట్టుగా చేత్తో ఈవెన్గా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేసి మనం గట్టిగా పట్టుకుంటే ముద్ద అయ్యేటట్టుగా ఉండాలండి ఆ పిండి. లేదంటే ఇంకొంచెం నూనె అయినా కలుపుకోవచ్చు. తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలండి. పిండి కొంచెం గట్టిగా కలుపుకుంటే గవ్వలు అనేవి నూనె పీల్చకుండా ఉంటాయండి. ఇట్లా కలిపిన పిండిని మూత పెట్టి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఆ పిండిని ఒకసారి మెత్తగా ఒత్తుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు ఒత్తుకుంటే ఇంకా బాగా పిండి బాగా సాఫ్ట్గా అవుతుంది. తర్వాత దీన్ని కొంచెం కొంచెం చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇట్లా పిండి మొత్తాన్ని చిన్న చిన్న ముద్దల్లాగా చేసి పక్కన పెట్టుకోవాలండి. లేదంటే అప్పటికప్పుడైనా కొంచెం కొంచెం పిండిని తీసుకుంటే మనం గవ్వలు చేసుకోవచ్చు. ఇది గవ్వలు చెక్క అండి. దీనికి కొంచెం నూనె అప్లై చేసుకుంటే మనకి అంటుకుపోకుండా ఫ్రీగా ఊడొచ్చేస్తాయి. దీనికి బాగా నూనె రాసుకొని ఇప్పుడు మనం చేసుకున్న పిండి ముద్దల్లోంచి ఒక్కొక్కటి తీసుకుంటా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా గట్టిగా ఒత్తి పక్కకు జరిపేస్తే గవ్వల్లాగా వస్తాయండి ఆ షేప్. మళ్ళీ ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి. ఇట్లాగా ఆ షేప్ చూడండి, నీట్గా వచ్చిందా. అట్లాగా పిండి మొత్తాన్ని ఇలా చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలండి. అన్నీ ఒకేసారి చేసుకోవచ్చండి, ఏం కావు, కొంచెం మారిపోయినా ఏం కాదు. ఇప్పుడు ఇట్లా అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకున్న వాటిని వేడి నూనెలో డీప్ ఫ్రైకి సరిపడంత నూనె వేడి చేసుకొని వేడి నూనెలో వేసి మీడియం హైలో ఈవెన్గా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండడం వల్ల అన్నీ ఈవెన్గా వేగుతాయండి. ఇట్లాగా బాగా గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుందండి. మన సోడా ఉప్పు ఏమి వేయకపోయినా వేడి నూనె వేయడం వల్ల లోపల గుల్లగా క్రిస్పీగా వస్తాయండి. ఇట్లా అన్నీ వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు బెల్లం పాకం కోసం 1/4 కప్పు వరకు బెల్లం, తురిమిన బెల్లం అండి, 1/4 కప్పు సరిపోతుందండి. ఇంకా తీపి ఎక్కువ తినేవాళ్ళు 1 కప్పు వరకు వేసుకోవచ్చు. దాంట్లోకి 1/4 కప్పు నీళ్లు పోసుకొని ఈ బెల్లాన్ని కరిగేటట్టుగా పొయ్యి మీద పెట్టి వేడి చేసుకోవాలండి. కరిగి పాకం పెట్టుకోవాలి. ఈలోగా కపాకం వచ్చేలాగా ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకున్నామంటే ఆ పాకంలో గవ్వలు వేసినప్పుడు అతుక్కోకుండా వస్తాయండి. ఇట్లాగా నెయ్యి రాసి పక్కన పెట్టుకొని ఈ పాకం బెల్లం పాకం రెడీ చేసుకోవాలండి. ఇది ఒక్క తీగ పాకం వస్తే సరిపోతుందండి. కొంచెం పాకం చూపిస్తాను చూడండి. ఇట్లాగా తీగ పాకంలాగా వస్తే సరిపోతుందండి. కొంచెం ఇట్లాగా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 1/4 స్పూను యాలక్కాయల పొడి, 1/4 చెంచా నెయ్యి వేసి కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనంత ముందుగా తయారు చేసి పెట్టుకున్న గవ్వల్ని వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకాన్ని అంతటినీ ఆ గవ్వలకి పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా పైకి కిందికి కలుపుతా మిక్స్ చేసుకుంటే పాకం అన్ని గవ్వలకి సరిపోతుందండి. ఇట్లా అంతా కలిపిన వాటిని మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి పోసేసుకొని 10 నిమిషాలు ఆరబెట్టుకోవాలండి. అప్పుడు విడివిడిగా వచ్చేస్తాయి. ఆరబెట్టుకొని ఒక్కొక్కటి తీస్తే విడివిడిగా వస్తాయండి. ఇట్లాగా మనం ప్లేట్లో సర్దుకునేటప్పుడే కొంచెం విడివిడిగా ఒక్కొక్కటి కూడా సర్దుకుంటే ఆల్రెడీ ప్లేట్కి నూనె రాసాం కాబట్టి నెయ్యి రాసాం కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి. ఇది పూర్తిగా చల్లారాక ఇట్లా విడివిడిగా తీసుకోవచ్చండి. ఇవి 15 రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయండి. ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 10-15 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టే
తప్పకుండా లైక్ చేయండి, అట్లానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.